నేను లీగల్గా వెళితే విషయం మరోలా ఉంటుంది అంబటిపై బ్రో నిర్మాత సీరియస్ లేటెస్ట్గా టాలీవుడ్లో మామహల్లడు పవన్ కళ్యాణ్ సాయిధారం తేజ్ కలిసి నటించిన మెగా మల్టీ స్టార్ మూవీ ది బ్రో అవతార్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే వినోదయ సితం రీమేక్గా తెరకెక్కిచ్చిన ఈ సినిమా జూలై ఇరవై ఎనిమిదిన గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు ఓపెనింగ్స్ అద్భుతంగా రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత తేలిపోయింది రోజురోజుకు కలెక్షన్ల భారీగా తగ్గుతూ వస్తున్న ఈ సినిమా విషయంలో అంబటి రాంబాబ్ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఇక ఈయన బ్రో సినిమాపై సీరియస్ వ్యాఖ్యలు చేస్తూ వార్తలు నిలుస్తున్న విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అంబటి రాయుడు క్యారెక్టర్ పృథ్వీతో కావాలని చేయించరని ఆయన ఆరోపించారు అలాగే నిర్మాత ఈ సినిమాను బ్లాక్ మనీతో తీసరని పవన్కు ఇచ్చిన పారితోషికం అంతా కూడా ఈ సినిమా కలెక్షన్స్ రాలేదని అంతా ఆయన సటర్స్ వేగా విశ్వప్రసాద్ కూడా ఈయన వ్యాఖ్యలకు స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు ఇక ఇప్పుడు అంబటి ఈ సినిమాపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని చెప్పడం చూసాం ఇక ఈ క్రమంలోనే బ్రో నిర్మాత విశ్వప్రసాద్ కూడా సీరియస్ వ్యాఖ్యలు చేశారు నేను ఆయన అన్న మాటల్ని గాలి మాటలుగానే వదిలేశాను మా దగ్గర అన్ని క్లియర్గా ఉన్నాయి ఇదే మ్యాటర్ను నేను కూడా సీరియస్గా తీసుకుంటే మరోలా ఉంటుంది అంతవరకు వస్తే నేను కూడా లీగల్గా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఈయన తాజాగా స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ అయ్యాయి మరి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి